हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मैं चैनल मोदी चूसते किंद रेड कलर सब्सक्राइबर बटन उ दिन क्लिक बेल आइकन अभी क्लिक नीन पेटे वीडियो अभी नोटिफिकेशन द्वारा वस्ताई इपड़े नैन कोबरी लड्डूल एला प्रिपेर से रेसीपी अने चूपा मन इंट वेस्ट मन पंडल को कदमी कोबरी अने वेस्टक इला पिल की पेटा चाल बिष्ट तिंटर वालू इत मुझे एला प्रिपेर से चाहिए मुझे पैन पे दाटो रे टेबल स्पून ने ऐडकना तरवा कपने बेलमनेंटर दींटे షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను బెల్లం హెల్త్ కి మంచిగా ఉంటుంది కదా, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు అని చెప్పేసి నేను బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత వచ్చేసి మనం కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరిని మనం పైన బ్లాక్ గా ఉండేదాన్ని తీసేసి బ్రౌన్ గా ఉంటుంది కదా అది, ఆ తీసేసి తురుముకైనా తురుముకోవచ్చు, లేకపోతే మనము లేకపోతే మిక్సీ జార్ లో అయినా పట్టేసుకోవచ్చండి, మన ఇష్టం అది। అలానే బ్లాక్ గా ఉంటే ఏం పర్వాలేదు అనే వాళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే బ్లాక్ ది తీసేసాం అనుకోండి మనకు దగ్గు అలాంటివి అనేవి రావు, దాని ద్వారానే మనకు దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి। వైట్ ఒకటే వేసుకున్నాం అనుకోండి హెల్త్ కి చాలా మంచిదండి। మీరు ఎలా అయితే మీరు చేసుకుంటారో అలా చేసుకోవచ్చు। ఇక్కడ బెల్లం అనేది కొంచెం బాగా కరిగిపోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి దీంట్లో కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనము। ఈ బెల్లం ని ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతూ ఉంటుంది కదా, చిన్న మనం చాయ్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్ తో తీసుకోవాలి। నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను, ఎందుకంటే షుగర్ అంత ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు క్వాంటిటీని బట్టి। నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి ఎక్కువనే కొబ్బరి అనేది తీసుకుంటున్నాను, అది ఆల్్రెడీ నేను తురిమి పక్కన పెట్టేసుకున్నాను। ఇదొచ్చేసి కొంచెం తీగ పాకం వచ్చే వరకు, ముదురు పాకం రావొద్దండి, కొంచెం తీగ పాకం వచ్చిందంటే సరిపోతుంది। మనం ముందుగా తురుము పెట్టుకున్న ఏదైతే ఉంటుందో కొబ్బరి అనేది దీంట్లో వేసేసుకోవాలి। నేనైతే తురుముకున్నానండి, మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, మిక్సీ జార్లో కూడా ఎక్కువ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మిక్సీ గిన్నె పాడయ్యే అవకాశం ఉంటుంది। కొంచెం కొంచెంగా వేసి మెత్తగా కాకుండా కొంచెం తురుముతుంటే ఎలా అయితే ఉంటుందో అలా అయ్యేటట్లుగా చూసుకోండి, మెత్తగా అయిందనుకోండి అంత టేస్ట్ అనేది అనిపించదు మనకి। మనం తుర్మే దానిలాగా కొంచెం తిప్పుతూ కొంచెం ఆపి కొంచెం తిప్పుతూ ఉన్నారనుకోండి బాగా వస్తుంది కొబ్బరి అనేది। ఇలా మొత్తం మనము తీగ పాకం వచ్చిన తర్వాత ఏదైతే కోకోనట్ ది పౌడర్ అండ్ తుర్మినేది ఉంటుంది కదండి ఇదంతా వేసి కలుపుకోవాలి। మనము ముందుగానే ఏంచి చేసుకోవచ్చు, అందరూ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఈ కొబ్బరి లడ్డూలు, నేను చేసేదైతే ఇలా చేస్తుంటాను, ముందు పాకం పట్టేసి దీంట్లో వేసేసుకుంటున్నాను। మనం దీంట్లో ఆల్రెడీ ఏంచలేదు కదండి, దీన్ని బాగా ఏంచుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఏంచుకోవాలి, మనకు ఉండలు కట్టేలాగా వచ్చే వరకు మనము దీన్ని బాగా వేయించుకోవాలి కొబ్బరి అనేది వేసిన తర్వాత। దీంట్లో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను వేసుకోలేదు, మీరు ఇలాచి అయినా వేసుకోవచ్చు। మనం ఉండలు చేసేటప్పుడు మనం బోడంబి ఏదైనా ఉంటుంది కదండి ద్రాక్ష ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి। ఇలా మనం చేతికి అంటుతున్నాం అనుకోండి కొంచెం ఆయిల్ అనేది రాసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి, మీరు ఎంత బాగా ఏంచుకున్నారు అనుకోండి అంత సాఫ్ట్నెస్ అనేది వస్తుంది, లేకపోతే గట్టిగా అయిపోతాయి కొబ్బరి అనేది ఉండలు అనేవి గట్టిగా అయిపోతాయి। ఇలా మిగతా అన్ని మనం ఉండలు చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం, ఇది మనకు ఒక వారం వరకు బాగా నిల్వ ఉంటుందండి ఇలా చేసి పెట్టుకున్నారు అనుకోండి, పిల్లలు కూడా హెల్త్కి చాలా మంచిది, రోజు డైలీ 1 or 2 తిన్నా కూడా బాగుంటుందండి। ఇంతేనండి సింపుల్ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి। ఇంతేనండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।